శివరాత్రి కాబట్టి అవును మన కోసం పండగ రోజు తింటాం మనం వర్ష, ఇప్పుడు మన ముందుకు రాబోతుంది వర్ష. మా గురుగారు ఝాన్సీరామ్ గారు అండి. ఝాన్సీరామ్ గారు, వెరీ బ్యూటిఫుల్. యా, వెరీ బ్యూటిఫుల్. శివుడు నిన్ను ఇంకా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్యూ సో మచ్. వెరీ బ్యూటిఫుల్. మా లీడర్ అందరూ అంటారు కళాంజలి, ఇప్పుడు మన ముందుకు రాబోతుంది పుష్పాంజలి. అంజలి 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 అమ్మమ్మ బంగారమే అందాల చిన్నారివి, అమ్మమ్మ బంగారమే అందాల చిన్నారివి. రెండేమో స్టాండప్ కామెడీ చేస్తాను, రెండేమో సిట్ డౌన్ కామెడీ చేస్తాను. నీల్ డౌన్ ఎప్పుడు చేస్తావా? నీల్ డౌన్ ప్రాక్టీస్ చేయలేదు, ప్రాక్టీస్ చేసాక చేస్తాను. అంటే ప్రస్తుతం నీ హైట్ మ్యాచ్ అవ్వాలంటే సిట్ డౌన్ సరిపోతుంది, నీల్ డౌన్ అవసరం లేదని. ఏం స్టార్ట్ చేయాలి? అదే స్టాండ్ అప్, సిట్ డౌన్ చేస్తాను. ఫస్ట్ సిట్ డౌన్ చేద్దామా? మన ఇద్దరం హైట్ చూసుకుంటూ చూసుకుంటూ. తాత మనవడితో ఈ విధంగా అడుగుతున్నాడు, ఏరా మనవడా ఈ రోజు గాంధీ ఆసుపత్రికి వెళ్దావా? ఎందుకు తాత? అదేరా, ఈ రోజు గాంధీ ఆసుపత్రిలో కరీనా కపూర్ వస్తుందంట్రా మనవడా. ఏంది కరీనా కపూరా? ఓరి నా తాతో, అది కరీనా కపూర్ కాదు నా తాత, కరోనా వైరస్. కరోనా వైరస్ అది మేడ్ ఇన్ చైనా కదూ? అవును తాత, అందరు చనిపోతున్నారు తాత, దేశం అంతా అంతరించిపోతుంది, చైనా దేశం అంతా. ఏం కంగారు పడకరా మనవడా, అది మేడ్ ఇన్ చైనా కదా, తొందరగానే అంతరించిపోద్దిలే వైరస్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక భార్య భర్త మధ్య కన్వర్సేషన్ చెప్తాను. భార్య భర్తల మధ్య ఓకేనా బ్రో? వాడికి డిక్షనరీలో నచ్చని పదం ఒక్కటే. రెండో స్టాండప్ కామెడీ చేద్దామా నిలబడి? సో నెక్స్ట్ స్టాండప్ కామెడీ ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్న కన్వర్సేషన్. భర్తుండి భార్యను పిలుస్తాడు, ఏమే ఇట్రా వస్తున్నా 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 వస్తున్నానండే. ఆ గొంతేందే ఈ అంకమ్మ, నా గొంతు నచ్చే కదండి మీరు పెళ్లి చేసుకున్నారు అని అంటది. అంటే సరే కానీ వే, ఈ ఫైల్ తీసుకొని, ఈ ఫైల్లో జెరాక్స్ కాపీలు ఉన్నాయి, జాగ్రత్తగా పెట్టి అడిగినప్పుడు ఇవ్వని చెప్తుంది, చెప్తాడనమాట. సో అప్పుడు భార్యకి అడుగుతాడు మళ్ళీ పొద్దున్నే లేవగానే, ఏమని అడుగుతాడు?
ఒసే కాఫీ తీసుకురావే. ఇదిగా అండి కాఫీ, కాఫీ తీసుకోండి. ఒసే ఏంది ఈ కాఫీ తీసుకొచ్చా నేను అడిగింది జెరాక్స్ కాఫీ కాదే, తాగే కాఫీ క్లారిటీగా చెప్పాలి కదండి అని అంటది ఆ భార్య. భర్తుండి అంటాడు ఏందే క్లారిటీనా, క్లారిటీ ఏందే నీ అమ్మ కడుపు మాడా అని అంటాడు. క్లారిటీ క్లారిటీ అని చెప్పేసి చెప్తాడు. సాయంత్రం వేళ విచ్చేసిన బంధువులకందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ చక్కటి సాయంత్రం వేళ. ఈ రోజు శివరాత్రి గారి శివరాత్రి కాబట్టి సో మనకి అద్భుతమైన మంచి పాటలు కన్నులకు వినోదంగా చెవులకి వినసొప్పుగా ఉండడానికి మన కోసం ఒక దేవుడి పాట ఒక మృత్య రూపంలో వర్షాలే కదా ఒక మృత్య రూపంలో వర్షాలు అవుతుంది. ఒకసారి గట్టిగా చెప్పట్లు నాట్యం చేస్తున్నట్లేదు. పాలిత జనగణ కాల కాల విజయ
ఆపండి, ఆపకూడదు. మాటలు రావు, మంత్రముగ్ధులు అయిపోతాం కదా. శివ పూజకు చిగురించిన సిరిసిరి మూవ్ ఎక్కడుందో తెలుసా? ఇక్కడ ఉంది. మీ గురువు గారి పేరేంటో? అంజలి మ్యామ్. అంజలి మ్యామ్ కి కూడా ఒకసారి పాదాలు ముట్టుకుని ఇలా నమస్తే చెప్పా అని చెప్పు. అక్కడ చాలా బ్యూటిఫుల్ చేశారు. పండగ అంతా మన దగ్గరికి వచ్చినట్టుంది కదా పర్ఫార్మెన్స్ వల్ల. సూపర్, థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ పేరు నవీన్ కుమార్. ఇప్పుడు మన ముందు రాబోతున్నాడు ప్రవీణ్ కుమార్. లెట్స్ వెల్కమ్. కళ్ళల్లో ద్రాక్ష పండ్లు, పుగ్గల్లో ఆపిల్ పండ్లు, పెదాల్లో చెర్రీ పండ్లు, మస్తు ఉన్నావు. చాలా బాగున్నావు, సూపర్ ఉన్నావు. ఎవరు ఇతను? అంటే నేను షూటింగ్ లో ఉన్నప్పుడు నువ్వు ఇతనితో బెంగళూరు షోలో చేస్తున్నావు మర్చిపోయావు. అయితే వన్స్ మోర్ ఎప్పుడో మర్చిపోయావు. అంటే ఇప్పుడు నేను రాజమౌళి షూటింగ్ లో ఉన్నాను కాబట్టి నన్ను మర్చిపోయావు. అంటే నువ్వు డేట్లు ఇవ్వలేదు కాబట్టి మరి ప్రభాస్ ని పెట్టుకుని బాహుబలి చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ కూడా చేస్తున్నారు. డేట్లు ఇవ్వచ్చు కదా రాజమౌళి గారికి. అంటే తప్పు నా దగ్గరే ఉంది అన్నమాట. తప్పు నీ దగ్గరే ఉంది. అడ్జస్ట్ చేసుకుని అలాంటి వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వాలి డేట్. ఇతను ఇతనుతో మీరు చైతి బే, చైతి నగరాలు చేస్తున్నావా? నాతేమన్నా నల్ల బాలు నాకి చంపుతా నా జోలికి వస్తే. నువ్వు ఉదయ్ బానుతో నువ్వు చేయడం యాంకరింగ్ నేది. నేను లేనప్పుడు ఎలా చేస్తామనుకున్నావు నువ్వు? నల్లబ్బాలు నాకి చంపుతా ఏమనుకున్నావో నాకు చెప్పింది ఉదయ్ బాను నీ గురించి. నీకు ఇక్కడే 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 నీ స్పాట్ అని తెలిసింది నాకు. నేను అంత దూరం నుంచి వచ్చాను,
ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వేమో ఇక్కడ గ్యాంగ్ లీడర్ షోలో. మిమ్మల్ని అడిగారు సార్, మీరు ఫస్ట్ ఎవరు? నాకు నా ఫోన్ నెంబర్ షూటింగ్ లో నేను ఇవ్వను ఎవరికి. అవునా? అలాంటిది నీకు నీకు ఎలా ఫోన్ చేసావు చెప్పు చెప్పు. చేశారు సార్ నాకు, నేను చేయలేదు అలాగే. నీకు నీకు అవునా ఉదయ్ భాను, తమను డేట్లు దొరకకపోయి మీరేమో ఫోన్లు ఎత్తారా? రాజమౌళికే దొరకలేదు, మాకేం దొరకదు. నువ్వు కూడా ఇలాగే చెప్తే ఎలా ఉదయ్ భాను? అందుకే ఫారిన్ షోస్ అవి తగ్గించుకోమంటున్నా. అందుకే నేను అనుకున్నాను మన రాజమౌళి సినిమా వద్దనుకున్నాడు, నేను మిస్ అవుతాను అనుకున్నాను. ఆల్మోస్ట్ చూడడానికి అలాగే ఉన్నారండి. ఈరోజు ఎంత పూజ చేసినా అంత పుణ్యం వచ్చేది కాదు. అంత అద్భుతంగా చేశారు ఇద్దరు, చాలా బాగా చేశారు. సరే ఇక్కడ ఇంకో బంగారం ఉందరు, రాగానే నిన్ను మడతట్టి ప్యాక్ చేసేసింది కదా, పిలిచేద్దామా? పుష్పాంజలి పుష్పాంజలి. అరే థ్యాంక్ యూ పద్మ.